అపరాల పంటల్లో ప్రధానమైనది కంది ఖరీఫ్లో విత్తిన కంది పైరు ప్రస్తుతం పూత నుంచి కాయ దశలో ఉండగా రబీలో వేసిన పైరు పూ మొగ్గ దశలో ఉంది ఈ దశలోని పంటకు పలు చీడపీడలు ఆశించే ఆస్కారం అధికం ముఖ్యంగా మరూకా మచ్చల పురుగు శనగపచ్చ పురుగు నష్టం ఎక్కువగా ఉంది దిగుబడుల సాధనకు కీలకమైన ప్రస్తుత దశలో చీడపీడల నష్టాన్ని నివారించాలంటే సమగ్ర చర్యలు తప్పనిసరంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు ఒకటి మైదాన ప్రాంతాల్లోనే అండి ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ కంది పంట అంతా కూడా ఇప్పుడు దశ కాయ పింది దశలో కనిపిస్తుంది మరి ఈ దశలో కొన్ని చీడపీడలు కంది పంటకి ఆశించి కొంచెం నష్టాన్ని కలుగు చేస్తున్నట్టు కూడా మేము గమనిస్తున్నాం మేము డయాగ్నిస్ట్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు కూడా చూడడం జరుగుతుంది మరి ఈ దశలో వచ్చేటువంటి ప్రధానటువంటి పురుగులు కనుక తీసుకుంటే ఒకటి శనగపచ్చ పురుగు ఇంకొకటి మారుకా మచ్చల పురుగు ఇప్పుడు పూత దశ అంటే కాయ తయారయ్యేసరికి జనవరి చివరికి కోతకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ టైంలో శనగపచ్చ పురుగు అయితే ఏంటవుతుందంటే ఇది కాయని మీద ఆశించి ఈ పూత పిందెల మీద కానీ కాయ తయారవుతున్న కాయ మీద ఆశించి లోపల కాయ లోపల తలపెట్టి లోపల నుండి గింజలు తినేయడం వల్ల డొల్లకాయలుగా మారిపోయి చాలా వరకు గింజ నాణ్యత కానీ దిగుబడులు కానీ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మారుకా మచ్చల పురుగు అయితే కనుక పూతని గూడు చేసుకోవడం కానీ లేత పూత చిగురులు వీటిని ముద్ద చేసుకుని ఆ ముద్దలో ఆ పువ్వు ముద్దలో ఈ గొంగళ పురుగు మొదటి రెండో దశలు అనేవి అందులో నివాసం ఏర్పాటు చేసుకుని పంటకి నష్టాన్ని కలిగి చేస్తుంది దీనివల్ల పూత ఫలదీకరణం చెందకుండా తగ్గిపోవడం అలాగే చిన్న చిన్న పిందులు వచ్చినప్పుడు కూడా ఆ పిందులు కూడా అందులో ఈ పురుగు మూడో దశ నాలుగో దశ గొంగళ పురుగు ఆశించి ఆ కాయల్ని రంధ్రాలు చేసి లోపల ఉన్నటువంటి లేత గింజలను తినవేయడం వల్ల కూడా మనకి పంట నష్టం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ రెండు పురుగులు ఇంచుమించుగా ఒకే సమయంలో ఆశించడం కూడా మేము గమనిస్తున్నాం అయినా కానీ రెండింటినీ కూడా మనం సకాలంలో నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది ముందు జాగ్రత్తగా ఏంటంటే మనకి వేప సంబంధిత మందులు వేప కషాయం లేదంటే వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పును కలిపి మనం పిచికారి చేసుకుంటే ఈ పురుగుల తాలూకా అన్ని జీవిత చక్రంలో అన్ని దశల మీద కూడా పనిచేస్తుంది అదేవిధంగా ఈ పురుగు ఉధృతి ఎలా ఉంది అనడానికి మనకి వీటికి ఫిరమోన్ ట్రాప్స్ అంటారు లింగాకర్షక బుట్టలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి పంట కన్నా కొంచెం ఒక అరడుగు అడుగు ఎత్తులో వచ్చే విధంగా కర్రల పాతి ఎకరానికి ఒక నాలుగు నుంచి ఆరు ఈ లింగాకర్షక బుట్టలు అవి పెట్టుకుంటే రైతులకు ఒక నిఘా ఉంటుంది అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతాల్లో మేము ఎక్కువగా రసాయన మందులు చెప్పట్లేదు వాళ్ళకి సాంప్రదాయ పద్ధతుల్లోనే వీలైనంతవరకు చీడపీడల నివారణ చేసుకోవాలని చెప్తున్నాం ఇందులో భాగంగా ఏంటంటే ఈ పంగల కర్రలు అంటారు అంటే పక్షి స్థావరాలు అంటాము మన పంట కన్నా ఒక అరడుగు ఎత్తులో కనుక మనం ఈ పంగల కర్రలు మనం ఏర్పాటు చేస్తే పక్షులు ఈ ఈ స్థావరాల మీద లేదా పంగల కర్రల మీద వాలి ఈ పక్షులు కూడా కొంతవరకు పంట మీద ఈ పురుగుల నష్టాన్ని కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ కాయి తొలిచేటువంటి శనగపచ్చ పురుగులు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తే ఈ కంది వరుసల మధ్యలోనే మనం ఒక టార్పలిన్ కానీ లేదంటే బట్టను కానీ పరిచి మనం ఆ చెట్లని బాగా కదిలిస్తే ఆ గొంగల పురుగులు కింద పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలా పడినటువంటి గొంగల పురుగులను కూడా కొంతవరకు ఏరి నాశనం చేయొచ్చు అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా వ్యాపకాశయం కొడుతూనే ఎన్పివి ద్రావణం అంటారు మనకి ఇప్పుడు మార్కెట్లో అవి కూడా దొరుకుతున్నాయి ఈ వైరస్ ఎఫెక్ట్ అయినటువంటి ద్రావణాన్ని మనం గొంగళ పురుగులు ఉండేటప్పుడు పిచికారి చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం ఇకపోతే ఇలాంటి పద్ధతులు చేసినప్పటికీ పంట మీద నష్టం ఎక్కువైపోతుంది మరి రసాయన మందులు కొడితేనే మనకి నివారించగలం అనుకుంటే మనకి మార్కెట్లో దొరికేటువంటి ఈ క్లోరిఫైరిఫాస్ అయితే కనుక రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పి పిచికారి చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంకా కొంచెం బాగా పనిచేసే మందుల విషయానికి వస్తే కనుక క్లెండ్రా నిలిప్ అని అది సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చెప్పి పిచికారి చేసుకోవచ్చు లేదనుకుంటే స్పైనోసాడ్ అంటాం ఇది కూడా సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారి చేసుకోవడం కానీ లేదంటే నొవాల్యూర్ అని అంటాం ఇదైనా కానీ మనకి ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటి చెప్పున పిచికారి పంట పంటంతా తడిచేటట్టు కనుక మనం పిచికారి చేసుకుంటే ఒకవైపు శనగపచ్చ పురుగు కానీ ఈ మారుక మచ్చల పురుగు కానీ మనకి బాగా నివారించబడి పంట దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రావు పగట ఉష్ణోగ్రతలు ఎక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ఈ పేను బంక కూడా మనకి కంది పంట మీద మనం గమనిస్తున్నాం దీని నివారణకు మిగతా పురుగులకు పిచికారి చేసినప్పుడు నూనె చేయడం వల్ల కూడా మన పెయిను తగ్గుతుంది ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే ఎలా తెలుస్తుందంటే ఎక్కువగా నల్ల చీమలు మొక్కల మీద పాకుతూ ఉంటాయి ఇలాంటివి ఉన్నాయంటే మనకు అక్కడ పేను బంక్ ఉందని గమనించి ఈ డైమిథయేట్ అనేటువంటి మందుని రెండు మిల్లీ లీటర్లు ఒక నీటికి చెప్పని కలిపి మనం పిచికారి చేసుకుంటే చాలా వరకు మనకి పేనుబంక కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది ఈ సమయం అంతా కూడా పోత పిందే దశలు ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో మనం కనుక సస్యరక్షణ సక్రమంగా చేస్తే పంట నాణ్యత పెరగడమే కాకుండా మనకి దిగుబడులు కూడా బాగా వచ్చి కంది పంట నుంచి కూడా నికరాదాయం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది